నమస్కారం. ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాదో ననాదహ అన్నారు. వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు లేనిదే మనం మనజాలలేము. ఏడు కొండలపై నిండుగా కొలువుండే ఆ స్వామి అండదండలు తప్పనిసరి అని భక్తుల విశ్వాసం. అలాంటి శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పదండి. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎన్నో ఉపాలయాల సమ్మేళనం. దాదాపు 60 సంవత్సరాల క్రితం ఈ లోగిలిలో సీతారామాలయాన్ని నిర్మించారు. 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలోనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. అప్పటి నుంచి ఈ సన్నిధానం భక్తులతో కళకళలాడుతోంది. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమం స్థానం. బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రికి సాటిరాగల పరమ పవిత్ర ప్రదేశం కాని, వెంకటేశ్వరునికి దీటైన దైవం కాని భూత భవిష్యత్ కాలాలలో ఉండవనేది వేదో. కలౌ వెంకటనాయకః అన్నారు. ఈ కలియుగానికి అధినాయకుడు శ్రీవెంకటేశ్వరుడే. సప్తగిరులలో సమ్మోహనకరంగా కొలువుదీరిన స్వామి తన భక్తుల సౌలభ్యం కోసం మరెన్నో ప్రదేశాలలో ప్రాంతాలలో స్వయం వ్యక్తమూర్తిగా ప్రతిష్ఠిత మూర్తిగా కొలువుదీరాడు. ఈ పరంపరలోనే ప్రతిష్ఠిత స్వామిగా శ్రీనివాసుడు వేంచేసిన దివ్యధామం కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సంవత్సరం నృసింహ జయంతి నాడు ఈ ఆలయ ప్రారంభోత్సవం నేత్రోత్సవంగా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం భక్తుల అండదండలతో స్వామి కృపా విశేషాలతో దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఈ ప్రాంగణంలో దాదాపు 60 సంవత్సరాల క్రితం శ్రీ సీతారామాలయాన్ని నిర్మింపజేశారు. అందుకే ప్రధాన రహదారి ప్రక్కన
శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టం శిల్పకళాకృతులు స్వాగత ద్వారం పైన నెలకొని ఉంటాయి. ఈ మూర్తులకు కుడివైపున వినాయకుడు, ఎడమవైపు కుమారస్వామి మూర్తులుంటాయి. ఈ స్వాగత ద్వారాన్ని దాటి భక్తులు సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. శ్రీ వెంకటేశ్వరాలయానికి ప్రత్యేక ద్వారం ఉంటుంది. ద్వారంపై ఇరువైపులా గరుడాళ్వార్ మూర్తులు, మధ్యలో శ్రీనివాసమూర్తి కొలువుదీరి ఉంటారు. సజీవ కళ ఉట్టిపడే సప్తవర్ణ శోభితమైన జయ విజయుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ఆలయ ద్వారంపై శ్రీ లక్ష్మీదేవి, శ్రీ భూనీల సమేత శ్రీనివాసమూర్తి, సరస్వతీదేవి విగ్రహాలు వరుస క్రమంలో ఉంటాయి. గర్భాలయ గోపురం తిరుమలలోని ఆనంద నిలయం నిర్మాణ శైలి వలె ఆకట్టుకుంటుంది. గోపురంపై ఎడమవైపున విమాన వెంకటేశ్వర స్వామి నెలకొని ఉంటాడు. ప్రదక్షిణ పథంలో గీతోపదేశం చిత్రం, తిరునామం, శంఖుచక్రాలు చూడముచ్చటగా ఆకట్టుకుంటాయి.